ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో చాలా కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు ముఖ్యంగా జూన్ రెండు నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది దీంతో ఇరవై ఒక్క రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఇటుగా కేబినెట్ మీటింగ్ ఎజెండాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు శ్రీచరణ్ చెప్పండి ఇవాళ జరుగుపోయే మీటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీచరణ్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కొత్త సచివాలయం ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మొదటిసారిగా కేబినెట్ సమావేశం జరగనుంది ప్రధానంగా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అంశాలు ఏంటి అంటే పోడు భూములకు సంబంధించి పోడు భూముల పట్టా పంపిణీ అలాగే తెలంగాణ అవతరణ దినోత్సవాలకు సంబంధించి ఇరవై ఒక్క రోజులు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సం దీనికి సంబంధించి ఈ ఇరవై ఒక్క రోజుల కార్యక్రమాలు ఎలా నడిపించాలి చాలా అట్టహాసంగా చాలా అంగరంగ వైభవంగా దీని రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనితో పాటు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులతో పాటు ఏడు బిల్లులు ఇప్పటికే గ సుప్రీంకోర్టుకి వెళ్ళిన ప్రభుత్వం వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే దా ఏడు బిల్లులతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన ఆ అంశం కూడా ఇవాళ ప్రధానంగా చర్చలో క్యాబినెట్ అజెండాలో అది కూడా ఒక భాగంగా ఉందని సమాచారము అలాగే ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే పలు అభ్యర్థులను అభ్యర్థులను కూడా పరిశీలించినట్టు సమాచారము దానితో పాటు పోడు భూములతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో హెచ్ఓడిలు వైద్య విద్యలో హెచ్ఓడిలో హెచ్ఓడిలకు సంబంధించి వాళ్ళ ఏజ్ వయో పరిమితి వయోపరిమితికి సంబంధించి దాని మీద కూడా ఈరోజు చర్చ ఉంది అలాగే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు ఒకటి మున్సిపల్ యాక్ట్ ఒకటి అండ్ ఇంకోటి ఈ వైద్య విద్య హెచ్ఓడిలకు సంబంధించిన బిల్లు ఇవన్నీ పెండింగ్లో ఉన్న ఆ బిల్లుల పైన తర్వాత ఈ క్యాబినెట్ అనంతరం అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారము అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ మెయిన్ అజెండాలో మెదక్ జిల్లా కొల్చారంలో సరస్వతి సంస్కృత యూనివర్సిటీతో పాటు కో కల్తీ విత్తనాలు అలాగే మంజీరా కార్పొరేషన్ ఏర్పాటుకు మూడు వేల మూడు వందల కోట్ల రుణ సేకరణ పేదలకు ఇట్టాల పేదలకు ఇళ్ల పట్టాలతో కలిపి రెండు రెవెన్యూ అలాగే రాటిఫికేషన్స్ రాటిఫికేషన్స్కి సంబంధించి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఖమ్మం పట్టణంలోని జర్నలిస్టుల ఇల్లు స్థలానికి అలాగే నిర్మల్ జిల్లా ముదోల్ హాస్పిటల్ థర్టీ బెడెడ్ అప్గ్రేడేషన్కి అలాగే అగ్రికల్చర్ మార్క్ ఫెడ్ జీఏడి క్రియేషన్ ఆఫ్ పోస్ట్లో ఇలా వివిధ భాగాలలో రాటిఫికేషన్స్ చేయనుంది ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశంలో ఏదేమైనప్పటికీ ఇప్పుడు సర్వత్రా ఈ కొత్త క్యాబినెట్ పైన సర్వత్రా చర్చ జరుగుతుంది ముఖ్యమంత్రి కొత్త స్ట్రాటజీతో వెళ్తారని ఈ పొలిటికల్ నరేషన్ ఏముంటుంది అని ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది అలాగే రాజకీయంగా సంబంధించి క్యాబినెట్ అనంతరం ముఖ్యమంత్రి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారము మరింత సమాచారము ఈ ఇంకా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఏ ఏ అంశాలు చర్చిస్తారని మనకి మరి కాసేపట్లో మరింత సమాచారం అందే అవకాశం ఉంది ప్రసన్న రైట్ థ్యాంక్ యూ శ్రీచరణ